నుంచి మచిలీపట్నం. ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న కొనకల నారాయణ తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. ఈశ్వరిక కొనకల నారాయణతో పోటీ పడుతున్నారు మాజీ ఎంపీ వల్లభనేని బాలశౌరి. మరి వీళ్ళిద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉంది, వీళ్ళిద్దరి విషయంలో పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి? ఈశ్వర్, ప్రధానంగా కొనకల నారాయణకు సంబంధించి బలంగా పనిచేస్తున్న అనుకూల అంశాలేంటి? ఎస్, కొనకల నారాయణ సీనియర్ నాయకుడు, సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయనకి కలిసి వచ్చేటటువంటి అంశాలు ఒకటి కనిపిస్తోంది. వివాదరహితుడిగా, సౌమ్యుడిగా, మంచి పేరు కూడా ఉంది. అవినీతి ఆరోపణలు లేకపోవడం ఆయనకు కలిసి వచ్చే అంశంగా ప్రధానంగా కనిపిస్తోంది సతీష్. అదే సమయంలో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండటం, బీసీ సామాజిక వర్గం అండదండలో ఉండటం, పార్లమెంటు సెగ్మెంట్లో పార్టీ బలంగా ఉండటం అనేది ఆయనకు కలిసి వచ్చే అంశాల్లో ప్రధానంగా మనకు కనిపిస్తోంది సతీష్. రైట్, ఇక కొనకల నారాయణపై బలంగా పనిచేస్తున్న ప్రతికూల అంశాలేంటి ఒకసారి చూద్దాం స్క్రీన్పై. సొంతంగా నిర్ణయాలు తీసుకోలేకపోవటం అనేది ఒక ప్రధాన మైనస్ పాయింట్గా చెప్తున్నారు. ప్రతిదానికి తమ్ముడిపై ఆధారపడటం, బందర్ పోర్ట్ భూసేకరణలో రైతుల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదుర్కోవటం, కేడర్కు పనులు చేసి పెట్టలేదనే ఒక విమర్శ, ఇక నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్న ప్రధాన ఆరోపణ ఒక ప్రతికూల అంశంగానే కనిపిస్తోంది ఈశ్వర్. రైట్ సతీష్, మనం చూస్తున్నాము ఇప్పటి వరకు మచిలీపట్నం లోక్సభ స్థానంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో. రైట్, వల్లభనేని బాలశౌరికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి సంబంధించినటువంటి అనుకూల అంశాలేంటో ఒకసారి చూద్దాం. ఖచ్చితంగా, ఇక వల్లభనేని బాలశౌరికి సంబంధించి ప్రధానంగా పనిచేస్తున్న అంశాలు కాపు సామాజిక వర్గం అండదండలు. వల్లభనేని బాలశౌరి కాపు సామాజిక వర్గానికి చెందిన నేత. కాపు సామాజిక వర్గం అండదండలు ఉండటం పనిచేసే బలమైన అనుకూల అంశాలుగా ఒకటిగా చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఓట్లు అధికంగా ఉండటం మచిలీపట్నం నియోజకవర్గంలో, అది కూడా ఖచ్చితంగా కలిసి వచ్చే అంశంగా చెప్తున్నారు. ఇక ఆర్థికంగా బలంగా ఉండటం, గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, జగన్తో సత్సంబంధాలు, ఈ 5 పాయింట్లు వల్లభనేని బాలశౌరి విషయంలో అనుకూల అంశాలుగా చెప్తున్నారు ఈశ్వర్. రైట్, ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాలు కూడా ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. అవినీతి ఆరోపణలు ఉండటం ఆయనకున్నటువంటి ప్రతికూల అంశాల్లో ఒకటిగా మనకు కనిపిస్తోంది. అదే సమయంలో పార్లమెంటు సెగ్మెంట్లో సొంత క్యాడర్ లేకపోవటం, స్థానికేతరుడు అన్నటువంటి పేరు, ఆ తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థులు జగన్ చరిష్మాపైనే ఆయన ఆధారపడటం, నియోజకవర్గ ప్రజలతో పెద్దగా సంబంధాలు లేకపోవటం, ఇవన్నీ కూడా వల్లభనేని బాలశౌరికి సంబంధించినటువంటి ప్రతికూల అంశాలు.